హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసినలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే 2018-20కు సంబంధించినటువంటి డిఈడి మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరపాలి అని చాలా కాలం బట్టి స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ ప్రైవేటు డిఈడి కాలేజెస్ వాళ్ళ కరస్పాండెంట్స్ అండ్ సెక్రటరీస్ మరియు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారా లేదా అనే ఒక అనుమానం అయితే విద్యార్థుల్లో కలగడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా మా తరపుని అడగండి అని చెప్పి చాలా విషయాల్లో వాళ్ళు అయితే కోరడం అయితే జరిగింది. ఇప్పుడు తెలుసుకునే విషయం అయితే ప్రభుత్వాన్ని ప్రైవేటు విద్యా సంస్థల తరపున కొంతమంది అయితే కలవడం జరిగింది. ఆ వివరాలను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విజయసాయిరెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం పర్సనల్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి గారిని కలిసిన రాష్ట్ర ప్రైవేటు డిఈడి కాలేజీల గౌరవ అధ్యక్షులు పి మదనమోహన్ రెడ్డి గారు. వివరాల్లోకి వెళ్తే 2018-20 సంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్కు అంటే స్పాట్ మేనేజ్మెంట్కు సంబంధించి 27,000 మంది డిఈడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని విజయసాయిరెడ్డి గారిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరియు సీఎం పర్సనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న డిఈడి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పి మదన మోహన్ రెడ్డి గారు కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి చెబుతామని హామీ కూడా ఇచ్చినట్లు రాష్ట్ర ప్రైవేటు డిఈడి కాలేజీల గౌరవ అధ్యక్షులు పి మదన మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిఈడి కాలేజీల కరస్పాండెంట్లు జగన్ గారు, రాజారెడ్డి గారు, మురళీ గారు, మోహన్ గారు, జనార్దన్ గారు, విజయసాయిరెడ్డి, సత్యనారాయణ గారు, శ్రీనివాసులు తదితర కరస్పాండెంట్లు ఈ కార్యక్రమంలో అంటే గవర్నమెంట్ని కలిసే కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, సో తప్పనిసరిగా వాళ్ళైతే మాట అయితే ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని మాట కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తాము అని తెలియచేయడం అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్